ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్స్ అందుబాటులో లేరు కాబట్టి మన ఋషులే డాక్టర్స్. వాళ్ళు ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి మన పెద్దలు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించేవారు. ఉమ్మడి కుటుంబాల వల్ల పెద్దలకున్న ఇలాంటి మంచి టెక్నిక్స్ కానీ ఔషధ గుణాలున్న వాటిని జబ్బులు వచ్చినప్పుడు ఉపయోగించుకునే విధానాలు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి, అట్లా తాతల నుంచి మనవల వరకు అందరూ ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండేవారు కాబట్టి ఇలాంటి విజ్ఞానం ఒకరి నుంచి ఒకరికి అట్లా ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాంటి విజ్ఞానం ఈ రోజుల్లో మరుగున పడుతూ ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల నుంచి మనందరం విడి కుటుంబాలయ్యాం. 20-30 మంది కలిసికట్టుగా ఉన్న కుటుంబం నుంచి ముగ్గురు లేదా నలుగురే ఒక కుటుంబం అయిపోయింది ఈ రోజున. ఒంటరి జీవితాన్ని గడిపేటప్పుడు మనకున్నది మన పిల్లలకి కూడా ఉండట్లేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక పిల్లలు వెళ్ళిపోతున్నారు కాబట్టి. మన ఋషులు మన పెద్దలు అందించిన కొన్ని మంచి విషయాల్ని ఈరోజు మళ్ళా గుర్తు చేసుకుంటే మంచిదని, ముఖ్యంగా జీలకర్ర గురించి కొన్ని సత్యాలను మీకు తెలియజేయబోతున్నాను. జీలకర్ర మోషన్స్ అయ్యేటప్పుడు వాడితే మోషన్స్ తగ్గుతాయని మీ అందరికీ తెలుసు. చాలామంది జీలకర్రను దీనికే ఉపయోగిస్తూ ఉంటారు. లూజ్ మోషన్స్ అయ్యేవారు అంత పెరుగులో జీలకర్ర కలుపుకొని తాగేస్తారు. అంటే మొక్క చెక్కలా చేయాలని మొత్తం జీలకర్ర మింగేస్తే అంత అట్లా అరగదు. అంచేత ఆ జీలకర్ర పొడి కానీ జీలకర్ర నమలటం కానీ చేస్తుంటారు. ఇంకా మంచి ఎఫెక్ట్, జీలకర్ర కనుక నమిలి తింటే ఆ పెరుగు సహాయంతో కలుపుకొని నమిలి తింటే బాగా మంచిది. అలా తినలేని వారు పొడి చేసుకుని ఆ పొడిని దోరగా వేపించాలండి. ఆ దోరగా వేపించిన పొడి పెరుగులో కలిపి అట్ట తీసుకుంటే లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు కొంత తగ్గటానికి పూర్వం రోజు వాడింది ఇది. ఇది మాత్రమే మీకు తెలుసు. మరి ఋషులు ఇట్లా ఇచ్చింది కరెక్టా కాదని స్టడీ చేయటం కోసం 2014 సంవత్సరంలో పీకేడిఎఫ్ యూనివర్సిటీ ఇండియా వారు పరిశోధన చేశారన్నమాట. అంటే ఋషులు ఏది చెప్పారో అది అంత అక్షర సత్యం అన్నట్టు సైంటిస్టులు ఇస్తుంటే నిజంగా మధావులైన ఋషుల గొప్పతనం ఎంతో మనకు ఇప్పటికి అర్థమవుతూ ఉందన్నమాట. జీలకర్ర అనేది బరువు తగ్గించడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని కూడా స్పష్టంగా సైంటిస్టులు నిరూపించడం జరిగిందన్నమాట. ఎట్లా పరిశోధన చేశారనేటువంటి సైంటిస్టులు ఒక 88 మంది మీద రోజుకు 3 గ్రాములు చొప్పున జీలకర్రని 3 నెలల పాటు ఇచ్చారు. ఇలా రెగ్యులర్గా 3 నెలల పాటు 3 గ్రాములు ఇచ్చేసరికి వేళ్ళల్లో కొవ్వు కరగటం బాగా జరిగిందటండి. దీనితో పాటు ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటం, హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగటం స్పష్టంగా మార్పులు కనిపించాయి. అంటే బరువు తగ్గటంతో పాటు హాని కలిగించే బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం అంటే ఎవరికైనా ఎంతో మంచిది కదండి. మరి జీలకర్రలో ఉండే ప్రధానంగా కెమికల్స్ 2, ఎపిజినిన్ను, లుటియోనిల్లు. ఈ 2 కెమికల్స్ కూడా ఈ బెనిఫిట్స్ ఇవ్వటానికి బాగా పనికొస్తుందట. మామూలుగా ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఫ్యాట్ సెల్స్ కరిగేటట్టుగా, అంటే పెద్ద పెద్దవన్నీ కూడా చిన్న చిన్నగా విభజించబడి మరి కరగటానికి బాగా సపోర్ట్ చేస్తున్నాయట ఇవి. దానివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతున్నదని ఈ పరిశోధన చేసిన వారు సాహిద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు అన్నమాట. అంటే ఇటు బరువు తగ్గటానికిను అటు బ్యాడ్ కొలెస్ట్రాల్ను బాగా తగ్గించడానికి 88 మీద పరిశోధన చేసి ఇట్లా అందించిన వారు అన్నమాట. అంటే మామూలుగా మనందరం జీలకర్రని ఆరోగ్యానికి మంచిదని ప్రతి దాంట్లో వాడుతుంటాం. ఇది ఎవరు నేర్పారంటే ప్రపంచానికి నేర్పిన వారు మన ఋషులు. అందుకని ప్రపంచం నుంచే వంటలు ఇలాంటి వాడుకోవచ్చని వరల్డ్ వైడ్ వెళ్ళిందంతా కూడా ఇక్కడి నుంచే. మరి ముఖ్యంగా చూస్తే ఈ జీలకర్రని అందరం కూడా చూడండి, పొడి చేసుకుని చాలా వాటిలో సలాడ్స్లో చల్లుతుంటారు. మరి చాలా వాటిలో స్ప్రౌట్స్లో జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా కాంబినేషన్తో చల్లుతూ ఉంటారు. అంటే ఏదో ఒక రూపంలో జీలకర్ర వెళ్ళాలని. జీలకర్రని ముఖ్యంగా మనం అన్ని వంటల్లో తాలింపుల్లో, అసలు జీలకర్ర లేని తాలింపు అంటే ఊహించుకోండి అసలు ఉండదు. జీలకర్రని ముఖ్యంగా చాలా వాటిలో రోటి పచ్చళ్ళలో కంపల్సరీ
దూరగా వేపించి నూరే దాంట్లో జీలకర్ర ఉంటుందండి. పెసరట్ల మీద కూడా చూడండి, స్నాక్స్లు అన్నిట్లో జీలకర్ర. ఆవాలు ఎక్కువ వాడలేమండి, కానీ జీలకర్ర స్నాక్స్లు ఎక్కువ వాడుతుంటారు. మరి అన్నిట్లో జీలకర్రని ఎందుకు పెట్టారు అంటే, శరీరానికి న్యాచురల్గా లాభాలనిచ్చే కొన్ని ఔషధ గుణాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఆ రూపాల్లో మనం అందరం పొందటానికి. కానీ రాను ఏంటంటే జీలకర్రను వాడే విధానంలో ఆ ఫలితాలు మనం మిస్ అయ్యేటట్టు ఎక్కువగా చేస్తున్నాం. అందుకని ఫలితాలు పోకుండా ఉండాలంటే ఇక్కడ చిన్న సలహా చెప్తానండి. పొయ్యి మీద చిన్న బాండి పెట్టినప్పుడు కూర వేసే ముందు ఏదన్నా నూనె వేసేసి ఆ నూనెలో జీలకర్ర పడేస్తారండి. ఇలా చేయొద్దంట నేను ఎప్పుడు కూడా. ఆ నూనె మనం వాడేదాన్ని బట్టి 225 డిగ్రీల నుంచి 260 డిగ్రీలు, కొన్ని ఆయిల్స్ అయితే సోయా ఆయిల్ అయితే 300 డిగ్రీలు వేడెక్కుతుంది అన్నమాట. ఇంత వేడెక్కిన నూనెలో జీలకర్ర వేస్తే అందులో ఉండే ఎపిజినిన్, ల్యూటియోలిన్ ఇట్లాంటివి కొన్ని ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ అవుతాయి. జీలకర్రలో వచ్చే అసలైన వాసన, అసలైన రుచి కూడా పోతుందండి. మీరు పచ్చి జీలకర్ర నవలండి, అసలు ఎంత వాసన ఎంత రుచో స్పష్టంగా తెలుస్తుంది. నూనెలో దేవిన జీలకర్ర నవలండి, ఒక్కసారి స్టడీ చేసుకోండి, నేను చెప్పిన తప్పనుకోకుండా. ఎంత నాశనం అవుతాయంటానికి కారణం ఇది. అంచేత మరిగిన నూనెలో వేయకండి జీలకర్ర ఎప్పుడు కూడా. ఈ అలవాటు మార్చుకోండి. మన ఫాలోవర్స్కి నేనేం చెప్తానంటే, ఎప్పుడన్నా మేగడ తాలింపుకి వాడతారనుకోండి, మేగడ కొంచెం వేడెక్కేసరికి కరుగుతుందండి. దాంట్లో జీలకర్ర వేసేసామనుకోండి, వాల్యూస్ పోవు, వాసన పోదు, రుచి పోదండి. ఇది కరెక్ట్. యాక్చువల్గా మీరు ఎవరన్నా నూనెలో వండుకోవాలి, నూనె మరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చివరకాయ ముక్కలు వేసేసేయండి. ఆ నూనె యొక్క వేడి ముందు ఉల్లిపాయ పచ్చివరకాయ ముక్కలు కరివేపాకు ఇవి తీసుకుంటాయండి. అవి కొంచెం వేడెక్కాక ఆ ఆయిల్ యొక్క హీట్ని అవి తీసుకున్నాక అప్పుడు జీలకర్ర ఆవాలు వేయండి. కొంత హీటే వీటికి వస్తుంది, ఎక్కువ వేడికి ఇవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు జీలకర్రలో ఉండే వాల్యూస్ పోవు, వాసన రుచి పోదన్నమాట. అలా వాడుకోండి నూనె వాడుకునేవారు. ఈ జీలకర్రని మనం ఈ రకంగా రోజు అట్లా వాడుకోవటం వల్ల లాభమే ఉంది. అందుకని పూర్వం రోజుల్లో నేను కాస్త ఘాటు అనుకుని అప్పుడప్పుడు స్పెషల్స్లో వేసేవాడు, రెగ్యులర్గా వంటల్లో వాడేవాళ్ళం కాదు. కానీ ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత ఇక రెగ్యులర్గా మన వంటల్లో కూడా జీలకర్ర వేసుకుంటే మంచిదని మేము అన్నిట్లో జీలకర్ర ఉపయోగించి చూపిస్తున్నాం మీకు కూడా. అలా ఉపయోగించుకోండి. జీలకర్రని దోరగా వేపించి పొడి చేసుకుని వంటల్లో కానీ సలాడ్స్లో కానీ అన్నిట్లో స్ప్రౌట్స్లో కూడా కొంచెం ఒట్టిగా తినలేకపోతే కాస్త ఇట్లా మెంతుల పొడి వాడతాం కదా, మిరియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి కనుక స్ప్రౌట్స్ మీద ఇట్లా ఉల్లిపాయ పచ్చివరకాయ ముక్కలు చల్లుకుంటాం కదా, దాంట్లో ఈ పొడి చల్లేస్తే చాలా బాగా వెళ్ళిపోతాయి అన్నమాట. స్ప్రౌట్స్ కూడా కొంచెం ఈజీగా తినగలుగుతారు. సలాడ్స్ అన్నిట్లో చల్లుకోండి, చాలా బాగుంటుంది. మనం ఈ రూపాల్లో జీలకర్రని డ్యామేజ్ కాకుండా వాడుకోగలిగితే ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే కొలెస్ట్రాల్ సమస్యలు, ముఖ్యంగా ఒబిసిటీ సమస్యలకి, ఫ్యాట్ బర్న్ అవ్వటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిస్టులు ఇచ్చిన సర్వేలో ఉంది కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు అని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం.